భారతదేశం అనేది ఎప్పుడూ వీరనారీమణులకు పెట్టింది పేరు మిగతా ప్రపంచంలో స్త్రీలందరూ గోళ్ళు గిల్లుకుంటూ వంటలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ భారతదేశంలో మాత్రం వాళ్ళు రాజ్యాలను శాసించారు ఇంకా పెద్ద పెద్ద రాక్షసులను గడగడలాడించారు మీరందరూ టిప్పు సుల్తాను ఒక గొప్ప దేశభక్తుడు అనేటువంటి ప్రచారాన్ని వినే ఉంటారు ఇతను నిజానికి ఒక ఇస్లామిక్ జిహాదీ మతోన్మాది ఇస్లామిక్ భక్తుడే కానీ ఇతను దేశభక్తుడు కానే కాదు ఇతను ఇతని తండ్రి హైదర్ అలీ ఇద్దరూ కూడా హిందువుల మీద చేసినటువంటి అత్యాచారాలకు దురాచారాలకు అసలు లెక్కే లేదు టిప్పు సుల్తాను మరియు హైదర్ అలీ ఇద్దరూ కూడా కొన్ని వందల దేవాలయాలని ధ్వంసం చేశారు హైదర్ అలీ ముఖ్యంగా తిరుపతి దేవాలయాన్ని ధ్వంసం చేయాలని వచ్చి కింద ఉన్న వరదరాజస్వామి వారి దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఎంతోమంది హిందువులను ఊచకోత కోసాడు వీళ్ళిద్దరూ కూడా అక్కడ వాళ్ళ రాజ్యంలో ఒక్క హిందూ దేవాలయాన్ని కూడా మిగల్నీ లేదు వీళ్ళు ఎన్నో వందల వేల మంది హిందూ స్త్రీలను బలవంతంగా వాళ్ళ యొక్క మానాలు చేరిచి ఇస్లామిక్ మతంలోకి మార్చి వాళ్ళని సెక్సెస్ లేవెస్గా అమ్మేసేవాళ్ళు అటువంటి ఈ హైదర్ అలీ ఏ హిందూ రాజు నుంచి కూడా చూసి ఎప్పుడూ భయపడిందే లేదు అటువంటి ఈ తురక మతోన్మాదిని కేవలం ఒక రోకలి బండతో పరుగెత్తించింది ఒక వీర నారీమణి ఆమె పేరే ఓబవ్వ అసలు ఎవరు ఈ ఓబవ్వ ఆమె ఏ రాజ్యానికి రాజు అని మీరు ఆశ్చర్యపోవచ్చు నిజానికి ఈమె ఏ రాజ్యానికి రాణి కాదు రాజు కాదు ఈమె దగ్గర కనీసం కత్తి లేదు ఈమె సైన్యంలో కూడా చేరలేదు కానీ ఆమె కేవలం ఒక రోకలి బండతో ఈ తురక మతోన్మాదిని తరిమి తరిమి ఎలా కొట్టిందో తెలుసుకుంటే ఆ గగురు ఒళ్ళు గగ్గురు పొడిచే కథ మీకు ఖచ్చితంగా గూజు బొంప్స్ రావాల్సిందే మనం రాణి రుద్రమరేవి గురించి తెలుసుకున్నాం రాణి చెన్నమ్మ గురించి విన్నాం ఇంకా అక్బర్ని తరిమి కొట్టిన రాణి దుర్గామతి గురించి విన్నాం కానీ తమాషా ఏమిటంటే వాళ్ళందరూ మహారాణులు ఇంకా వాళ్ళు మొదట్లో సక్సెస్ అయినా చివరిగా ఫెయిల్ అయ్యారు కానీ ఒక మహారాణి కానీ ఒక సాధారణ స్త్రీ పూర్తిగా సక్సెస్ అయింది ఈ మాది రోకలి బండ దెబ్బకి ఇంకా మళ్ళీ తిరిగి ఆమె వైపు ఆమె రాజ్యం వైపు చూడ ఓబవ్వ ఏ రాజవంశానికి చెందింది కాదు ఆమె ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చిత్రదుర్గాల్లో పుట్టింది పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఓబవ్వ గురించి తెలియని వాళ్ళు ఆ ప్రాంతంలో ఇప్పటికీ లేరంటే అతిశయోక్తి కాదు మహిళల స్థైర్యానికి ధైర్య సాహసాలకు పెట్టింది పేరైన ఓబొవను కర్ణాటక వాసులు ఈనాటికి గర్వంగా తలుచుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో చిత్రదుర్గను మదరి మదకరి నాయకుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన తన రాజ్యంలోని హిందువుల కోసం నిరంతరం ప్రాణం పెట్టి వాళ్ళ యొక్క రక్షణ చూసుకునేవాడు చిత్రదుర్గను శత్రువులు బారి బారిన పడకుండా కాపాడుకోవడంలోనే ఆయన సమయం అంతా గడిచిపోయేది మైసూరుకు చెందిన ఈ అలీ ఆ చిత్రదుర్గ అనే చిన్న రాజ్యాన్ని వసూలు చేసుకోవాలని అనేకసార్లు విఫలయత్నం చేస్తూ ఉన్నాడు కానీ అతను ప్రతిసారి కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువ సైన్యంతో ఈ చిత్రదుర్గలో ఉన్న మంచి పంట భూమిని సొంతం చేసుకొని ఈ హిందువుల్ని ఊచకోత కోసి ఇస్లా మతంలోకి మార్చాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఎంతకాలమని మన మదర నాయకుడు కూడా అడ్డుకుంటాడు ఆయన కూడా తన వంతు ప్రయత్నంగా నిరంతరం వాళ్ళ యొక్క ఈ తురక సైన్యాన్ని తురమడంలో ఆయన సమయమంతా వెచ్చించాడు ఓబొవ్వ సంపన్న వర్గానికి చెందింది కాదు ఇంకా చాలా పెద్ద పెద్ద కులాలకు చెందింది కాదు ఆమె ఒక చిన్న సాదాసీదా హిందూ గృహిణి ఆమె యొక్క భర్త ఆ కోట బురుజుకు కావలి ఆయన పని ఏమిటంటే యుద్ధం చేయడం కాదు ఆ కోట దరిదాపుల్లోకి ఎవరైనా వస్తే శత్రువులు శంఖాన్ని ఊది సైనికుల్ని పిలవడం మాత్రమే అతని పని అతను కేవలం కావలివాడు మాత్రమే ఈ కావలివాడికి రాజ్యంలో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు సైన్యంలో కూడా వాళ్ళకి పెద్దగా జీతాలు ఏమీ ఉండవు కానీ అతను తను చేసే పని మీద శ్రద్ధ పెట్టి ఎంతో మక్కువతో ఇంకా హిందువుల మీద ఎంతో గౌరవంతో హిందువులందరినీ రక్షించాలనే ఉద్దేశంతో అతను రాత్రి పవళ్ళు రేయింబవళ్ళు అతను కంటి మీద కునుకు లేకుండా తన కోటను రక్షిస్తుండేవాడు అలా అతను శంఖమూది ఎన్నోసార్లు ఈ కోట శత్రువుల బారిన పడకుండా రక్షించాడు కూడా ఎప్పటిలాగే మరోసారి హైదర్ అలీ తన తురక సైన్యాన్ని వెంట వేసుకొని ఆ జిహాదీ మతోన్మాదుల గుంపు గుంపుతో కోటని చుట్టుముట్టాడు ఏ క్షణంలో అయినా సరే కోటలో ప్రవేశించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కోటల మీద తాళ్ళు వేసి పైకెక్కి కోటలోకి రకరకాలుగా ప్రయత్నించడానికి ప్రయత్నించి తమ ప్రాణాలు కున్నారు వాళ్ళు అక్కడ ఉన్న హిందూ సైనికులు పోసే సలసల కాగే నూనెల్లో వాళ్ళు కాలి బూడిదయ్యారు అలా వాళ్ళు భయపడి కోట కోటలు ఎక్కడానికి నిరాకరించారు ఏదో ఒక రకంగా ఈ కోటలో ఏదో ఒక రహస్య ద్వారం ద్వారం ఉండకపోదు ఆ ద్వారాన్ని పట్టుకుని కోటలో ప్రే కోటలోకి ప్రవేశించాలని అలీ మరియు అతని ఈ త్వరక సైన్యము నిరంతరం ఆ రహస్య ద్వారాల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు ఈ విషయం రాజుకి కానీ రాజ్యంలో ఉండే సైనికులకు కానీ ఎవరికీ తెలీదు ఆ రోజు ఒక అద్భుతం జరిగింది అలా నిరంతరం ఈ తురగ రాక్షసులు కోటను కబలించడానికి ప్రయత్నిస్తున్న ఆ రోజుల్లో ఒకనొక రోజు ఓబవ్వ భర్త మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు ఓబవ్వ భర్త కోసం అంతా సమకూర్చి నీళ్ల కోసం చూసింది కడవులో చూస్తే నీళ్లు లేవు సరేలే మనం బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొద్దామని ఓబవ్వ బావి దగ్గరికి చేరుకునేసరికే ఆమె కంట ఒక ఘోరమైన ప్రమాదం కనపడింది కోట వెనుక వైపున నేలబారున ఒక చిన్న రంధ్రం పడి ఉంది ఆ రంధ్రము కోటలోకి ఒక రహస్య ద్వారం అన్న సంగతి ఆమెకు కూడా అప్పటిదాకా తెలియదు ఆ రంధ్రం గుండా హైదరాలి తొరక సైనికుడు ఒకడు కోటలోపి కోట లోపలికి అప్పుడప్పుడే దూరుతూ ఉన్నాడు ఆ తొరక సైనికుడు గడ్డము వాడి యొక్క మొహము ఆ దరిద్రపు ఆ రాక్షసుల మొహము చూడగానే ఆమెకు మొదట్లో చాలా భయం వేసింది అలా వాడి వెనుక ఒకడి వెనుకాల ఒకడు మొత్తం సైన్యమంతా నెమ్మదిగా కోటలోకి జొరబడుతూ ఉన్నారు ఈ రహస్య ద్వారం గుండా ఈ రహస్య ద్వారాన్ని కొంతమంది ఆ రాజ్యంలోని దేశద్రోహులే వాళ్ళకి చెప్పారు చాలా డబ్బు తీసుకుని ఓబోవా వెంటనే బిందును అక్కడికి పడేసి భర్తను హెచ్చరించేందుకని ఇంటికి పరిగెత్తింది భర్త ఇంట్లో నిదానంగా భోజనం చేస్తున్నాడు అన్నం తింటున్న భర్తను తొందర పెట్టడం ఎందుకు అన్నం తింటున్న భర్తను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఆమెకు అనిపించింది మరి ఏం చేయాలి ఇక్కడ రాజ్యమే సంకటంలో పడింది నా భర్త ఏమో ప్రశాంతంగా భోజనం చేస్తున్నాడు ఆమె ఒక గొప్ప సాధ్వీమణి గొప్ప పతివ్రత ఆమె వెంటనే అతనికి ఏమీ చెప్పకుండానే పరుగు పరుగున పోయి మూలగా ఉంచిన ఒనకే అంటే రోకలి బండను చేత కోట వెనుక వైపు పరుగు తీసింది ఓబొవ్వ ఆ సమయానికే శత్రు సైనికుడు ఒకడు ఆ సన్నటి రంధ్రంలో నుంచి నెమ్మదిగా లోపలికి దూరుతున్నాడు వాడి చేతులు రెండు ఆ రంధ్రంలో ఇరుక్కుపోయి ఉన్నాయి వాడు నిదానంగా ఆ రంధ్రంలో నుంచి ఒక పురుగులాగా దూరి బయటకు వస్తూ ఉన్నాడు వాడి తల మాత్రమే ఆ రంధ్రంలో నుంచి బయటకు వచ్చింది ఆ సమయంలో ఓబొవ ముందు వెనుకాల ఆలోచించలేదు వీడు మనిషి జంతువ వీడి మీద దయ చూపిద్దామా హ్యూమన్ రైట్స్ తొక్కా తోలు ఏమీ ఆలోచించలేదు అన్ని మతాలు ఒక్కటే ఈ సుత్తంతా ఆ రోజుల్లో లేదు కాబట్టి ఓబవ్వ ఎప్పుడు కూడా ధాన్యం దంచి దంచి బలిసిన తన ఈ రెక్కల బలాన్ని పూర్తిగా ఉపయోగించి ఆ రోగలి రోకలి బాగా వెనక్కి లేపి ఒక్కటిచ్చింది వాడి తలకాయ మీద వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు వాళ్ళు దంచితే పెద్ద పెద్ద బండలు సైతం ముక్కలవ్వాల్సిందే అలా దంచి దంచి బలిష్టంగా ఉన్న తన చేతులతో ఇచ్చిన ఒక్క దెబ్బకి వాడి తలకాయి వంద ముక్కలై పడిపోయింది వాడు అరిచిన అరుపు వాడి వెనకాల ఉండే వాళ్ళకి ఎవ్వరికీ వినిపించలేదు ఎందుకంటే వాడు అరుపు అరిచే లోపులే వాడ వాడి తలకాయి వంద ముక్కలైంది కాబట్టి ఇక వాడు క్షేమంగా లోపల కోట లోపలికి చేరుకున్నాడనే ఉద్దేశంతో వెనకవాడు ముందుకు జరిగి వస్తూ ఉన్నాడు కానీ జరిగింది ఏమిటంటే ఆ పగిలి ముక్కలైన ఆ తొరక శవాన్ని ఓబొవ నెమ్మదిగా చేతులు పట్టుకొని లాక్కొని లోపలేసింది ఆహా ముందు వాడు సేఫ్గా వెళ్ళిపోయాడని వెనకవాడు కూడా నెమ్మదిగా పురుగులాగా పాక్కుంటూ ఆ సన్న రంధ్రంలో నుంచి మళ్ళీ బయటకు వచ్చాడు ఇక ఏముంది ఒకని చంపిన తర్వాత ఇంకా సులభమే కదా ఆ రోకలు ఎత్తిపట్టి రెండో వాడి తల మీద కొట్టేసరికి వాడి తల ఈసారి నూట యాభై ముక్కలైంది అలా ముక్కలైన వా తలకాయను కూడా చేతులు పట్టుకొని లాగ అవతల పారేసింది ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఓబవ్వ తన రోకలితో సెక్స్ సచిన్ సిక్సర్లు కొట్టినట్టుగా కొట్టసాగింది అలా ఓబవ్వ సెక్సర్ల మీద సెక్సర్లు కొడుతూనే ఉంది సచినైనా సెక్సర్లు కొట్టడంలో కాస్త ముందు వెనకాల ఆలోచిస్తాడేమో కానీ ఓబవ్వ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోలేదు ఎవరిని ఆ రంధ్రంలో ఒక్క సెకండ్ కూడా ఉంచకుండా తల పగల కొట్టడము ఎత్తి అవతలేయడము అలా ఓబవ్వ చేసే పనికి ఎవ్వరూ కూడా చస్తూ చస్తూ చావుకోయక కూడా పెట్టలేక ఆ తురగ మనో మతోన్మాదులు అత్యంత దారుణంగా చచ్చారు ఇక్కడేమో ఓబవ్వ భర్త నిదానంగా భోజనం చేసి తాపీగా మంచినీళ్లు తీసుకొని వస్తాను పోయింది ఈ ఓబవ్వ ఎక్కడా కనిపించలేదు అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ బావి దగ్గరకు వచ్చి చూసేసరికే అతని గుండె బద్దలైంది అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక నూట యాభై మంది తురక మతోన్మాదులు తల మొక్కలైపోయి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో శవాల కుప్పగా పడున్నారు అప్పుడు తన భర్తకు ఓబవ్వ ఒక భద్రకాళి అవతారంలాగా కనిపించింది ఆమె పట్టుకున్న ఆ రోకల నుంచి ఆ త్వరక మతోన్మాదుల రక్తం ధారగా ప్రవహిస్తూ ఉంది ఆ త్వరక మతోన్మాదులు ఒక్కొక్కడు రావడం ఆమె వాళ్ళని ఆ రోకల బండతో బాధడం చూసి నిశ్చేష్టుడైపోయాడు ఆమె భర్త కానీ ఆమె భర్త వెంటనే తేరుకొని ఆమె ఆయన తన శంఖం తీ శంఖం పూరించి ఆ రాజుని మరియు సైనికులందరినీ కూడా హెచ్చరించాడు వెంటనే సైనికులందరూ పరుగు పరుగున వచ్చి ఇలా నూట యాభై మంది ఈ తురక మతోన్మాదుని తురిమిన ఆ భద్రకాళి మాతను పొగడకుండా ఉండలేకపోయారు ఆమెను ఒక పల్లకీలో పెట్టి ఊరేగించారు వాళ్ళు ఇక వెంటనే ఈ రంధ్రాన్ని మూసివేయడంతో లోపలికి వెళ్ళిన నూట యాభై మంది తురక మతోన్మాదులు అడ్రస్ లేకుండా పోవడంతో ఇక ఏమీ చేయలేక హైదర అలీ వెనుక వెనుతిరగాల్సి వచ్చింది కానీ హైదరాలీ నెమ్మదిగా లోపలికి వెళ్ళిన ఈ నూట యాభై మంది తమ సైనికులు ఏమయ్యారని విచారించగా హైదరాబాద్కి జరిగిన విషయం తెలిసింది అమ్మో ఒక్క హిందూ స్త్రీ కత్తి లేకుండా రోకలితోనే నూట యాభై మందిని చంపిందంటే ఇక లోపలికి వెళితే ఒక్కొక్క హిందూ స్త్రీ మన మీద తిరగబడితే ఇక మన తలకాయలు కూడా మామూలుగా పేలవు క్రికెట్ బ బంతి కంటే కూడా వేగంగా మన తలకాయలు మొక్కలైపోతాయనే భయంతో హైదరాలీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు ఇక దాని తరువాత హైదరాలీనే కాదు వాడే పిల్ల మతం మాది టిప్పు సుల్తాన్ కూడా ఎప్పుడు ఆ కోట వైపే కన్నెత్తి చూడలేదు కానీ ఈ కథ అంతటితో అంతమైపోలేదు అలా ఓబవ్వా వందల మందిని తలలో పగలగొట్టి చంపినా ఒక్కడు మాత్రం ఓబొవ్వ కంట పడకుండా ఆ సైనికుల కుప్పలో నుంచి పూర్తిగా ప్రాణాలు పోకుండా నిలబెట్టుకొని ఒక చెట్టు చాటును దాంకొని సాయంత్రం వరకు వేచి ఉండి చీకటి పడిన తర్వాత అతను ఓబొవ్వను కనిపెట్టి తన కత్తితో పొడిచి పొడిచి చంపాడు కానీ ఓబొవ్ ఏం తక్కువ తినిందా వెంటనే తన రోకలి పట్టుకొని వాడి మిగతా తల బద్దలు కొట్టి చంపి మరి ఆమె అశువులు బాసింది ఆమె వీరులకే వీరురాలు మహావీరురాలు ఏదైతే ఏమి తన దేశాన్ని తన మతాన్ని ధర్మాన్ని తన ప్రజల్ని ఆమె ఒక రోకల పోటుతో రక్షించింది ఇది భారత చరిత్రలో ఒక అతి గొప్ప సువర్ణాక్షరాలతో రాయదగిన ఘట్టం ఇప్పటికీ ఓబవ్వను చాలామంది ఆ గ్రామంలో తమ యొక్క కులదేవతగా భావిస్తారు ఆమెకు ఒక శక్తి స్వరూపిణిగా అందరూ భావించసాగారు ఓబవ్వ ఇతివృత్తంతో అనేక చలనచిత్రాలు టీవీ సీరియల్స్ కూడా నిర్మించబడ్డాయి ఓబవ్వ చూపించిన ఈ సాహసానికి మనం ఆమెను ఎంత పొగిడినా ఎంత కొనియాడినా తక్కువే ప్రతి హిందూ స్త్రీ కూడా ఇలా ఈ ఓబవ్వను ఆదర్శంగా తీసుకుంటే ఈ తురక మోతన్మాదుల్ని తురిమి తురిమి తరిమి తరిమి కొట్టచ్చు హరిహ్